తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ కోసం అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనౌన్స్ చేసిన తర్వాత ల్యాండ్ లార్డ్స్ నుంచి కూడా ఎక్కువ ఫ్లోర్లు కట్టాలనే డిమాండ్ మనం చూస్తున్నాం అందరికీ నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ స్కై స్క్రాపర్స్లో ఫ్లాట్ కొనుక్కొని ఉండాలనుకునే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే మీ దగ్గర ఒక ఎకరం ఫలం హండ్రెడ్ ఫీట్ రోడ్ యాక్సెస్తో కనుక ఉంటే ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టుకోవచ్చు అండి కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి కింద సెట్ బ్యాక్స్ వదలాలి చెన్నై ముంబై లాంటి సిటీస్లో నాలుగు సైడ్స్ ఎక్స్పెన్షన్కి ఛాన్స్ లేదు ఎందుకంటే ఓషన్ ఉందిగా బట్ హైదరాబాద్లో అలా కాదు ఫోర్ సైడ్స్ ఎక్స్పెన్షన్కి ఛాన్స్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మరి అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐతో పర్మిషన్స్ ఇస్తే రేపు ట్రాఫిక్ కంజషన్ లాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్లో కొనుక్కొని ఉండాలనుకునే వాళ్ళకి అడ్వాంటేజెస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చిన్న స్పేస్లో ఎక్కువ ఫ్లాట్స్ వస్తాయి ఎక్కువ ఉండొచ్చు అలా స్పేస్ యూటిలైజేషన్ ఆస్పెక్ట్లో బాగుంటుందిగా అట్లనే సిటీ లుక్ అట్రాక్టివ్గా ఉంటుందండి ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ నుంచి ఇటువైపు వస్తుంటే కేబుల్ బ్రిడ్జ్ మీదుగా సిటీ అంత అందంగా కనపడుతుంది మీరు చూసే ఉంటారు కదా చాలా మంది అట్లానే ఎయిర్ పొల్యూషన్ ఉండదు పైకి వెళ్ళిన కొద్దిగా అబండెంట్ వెంటిలేషన్ ఉంటుంది ట్రాఫిక్ నాయిస్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుందిగా సో సో ఇట్లా మనం అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకోవచ్చు ఇంకా మీకేమన్నా నేను చెప్పనివి అడ్వాంటేజెస్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అది మన వ్యూవర్స్ కూడా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ లో నుంచి అందరూ రోడ్ మీదకి వస్తే ట్రాఫిక్ కంజెషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు లోదా ఉంది కేపిహెచ్బిలో అక్కడ ఉన్నోళ్ళంతా ఒక్కసారి రోడ్ మీదకి వస్తే మనం ట్రాఫిక్ ని అసలు కంట్రోల్ చేయగలమా ఇది మేజర్ సమస్య తర్వాత సెక్యూరిటీ ఎప్పుడు ఒక డౌట్ ఉంటానే ఉంటుందండి అంటే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఫౌండేషన్ ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఏంటనేది చూసుకోవాలి దీని గురించి భయపడాల్సిన పని లేదు ఇప్పుడు వరకు ఎక్కడ ఇన్సిడెంట్స్ జరిగిన దాఖలా లేవుగా ఇప్పుడు ముంబై సిటీలో ఎప్పటి నుంచో స్కై స్క్రాపర్స్ ఉన్నాయిగా ఎక్కడ మనం ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూడలేదు అట్లానే లిఫ్ట్స్ వెయిటింగ్ టైం కూడా ఎక్కువ ఉండొచ్చు అంటే ఒక్కొక్కసారి లిఫ్ట్ మెయింటెనెన్స్ అంటే మేనేజ్మెంట్ లిఫ్ట్స్ మేనేజ్మెంట్ కనుక సరిగా లేకపోతే మనం పైకి వెళ్ళేటప్పుడు కానీ కిందకు వచ్చేటప్పుడు కానీ టైం కొంచెం ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంది అలానే పొరపాటున పైన ఎక్కడో ముప్పై ఫ్లోర్లోనో నలభై ఫ్లోర్లోనో ఫైర్ యాక్సిడెంట్ అయితే మరి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేది ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది ఇది కొంచెం టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది ఫ్యూచర్లో సమస్యలు ఏమైనా వస్తే ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు అలానే పెట్లవర్స్కి ఇబ్బంది ఇబ్బందేనండి ఇప్పుడు చిన్న అపార్ట్మెంట్స్ అంటే పెట్టిన తీసుకొని మనం రో స్టెప్స్ అయినా వాడతాం ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది కంపల్సరీగా లిఫ్టే వాడాలి కొంతమంది అబ్జెక్షన్స్ రావచ్చు కొంతమంది పెట్స్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు సో ఇది ఒక చిన్న ప్రాబ్లంగా మనం చిన్న డిసడ్వాంటేజ్గా మనం తీసుకోవచ్చు ఇక మెయింటెనెన్స్ ఇష్యూస్కి వస్తే అంటే హోమ్ మెయింటెనెన్స్ ఇప్పుడు ఎక్స్టీరియర్ వాల్ పెయింటింగ్ వేయాలి ఎలా ఉంటుంది ఆలోచించండి ఎంత కాస్ట్లీ అఫైర్ అది ఎక్స్పర్ట్స్ కావాలిగా అట్లానే ఎయిర్ కండిషన్స్ ఫిక్స్ చేయాలి అది ఒక సమస్య అంటే ఇప్పుడు చాలా వరకు ఫిక్స్ చేసేస్తున్నారు ముందలే బట్ ఏదన్నా అవసరం అయితే అలానే పేజ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఇది కొంచెం ఇబ్బంది అంటే ఓవరాల్గా మెయింటెనెన్స్ ఆస్పెక్ట్లో బాగా కాస్ట్లీ అఫైర్ అనేది ఈ హై రైజ్లో మనం అనుకోవచ్చు అలానే షిఫ్టింగ్ ఇష్యూస్ బాగా ఉంటాయి ఇప్పుడు మనం దాపుకున్న చిన్న అపార్ట్మెంట్స్లో లాగా ఎక్కడ పడితే అక్కడ మూవ్ అవ్వలేము కొంచెం హెక్టిక్ అది అలానే ఇంటర్నల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కనుక కరెక్ట్గా లేకపోతే మనం జీవితాంతం ఇబ్బంది ఇబ్బంది పడాలండి అంటే కిందకు వచ్చిన తర్వాత ఏమంటారు పార్కింగ్ కానీ పార్కింగ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అది మేనేజ్మెంట్ సరిగా లేకపోతే బాగా ఇబ్బంది పడాలి సో మ్యాక్సిమం నాకు తెలిసిన ఇవి అంటే నేనైతే ఈ హైరైజ్ బిల్డింగ్స్లో ఉన్న అనుభవం లేదు బట్ నా అనుభవంలో నేను విన్నవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఇంకేమైనా మిస్ అయితే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది అట్లానే నేనైతే ఒకటి చెప్తానండి ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్ దగ్గర నుంచే ఈ స్కై స్కై స్క్రాపర్లో కొనుక్కోండి అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకంత ముందు అనుభవం లేకపోతే దవ్వుకున్న డెసిషన్ తీసుకోవద్దు సో ఇదండి ఈ వీడియోలో అంటే చాలామంది మోజు పడుతున్నారు కదా స్కై స్క్రాపర్స్ మీద సో వాళ్ళకి కొన్ని ఇష్యూస్ అన్న మనం తెలియజెప్పాలనే ఉద్దేశం అందరూ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఇచ్చాను దాని ద్వారా అప్డేట్స్ డీల్స్ పెడతా ఉంటాను థ్యాంక్ యూ అండి